Praise the Lord. Welcome to Kids Bible School. Hello kids, ఎలా ఉన్నారందరు? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము ఐగుప్తులో మోషే. మన పాఠం యొక్క పాఠ్యాంశము నిర్గమాకాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో కొంత భాగము 7వ అధ్యాయంలో కొంత భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వాక్యము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కిడ్స్, మనం ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, ఒక కాలిపోతున్న పొద కనబడుతుంది. అక్కడ మోషే వెళ్ళి ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి అతను కొన్ని సూచనలు ఇచ్చి, ఇస్రాయేల్ ప్రజలు మొర నాకు వినబడినది, ఖచ్చితంగా వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు మోషేతో వాగ్దానం చేశాడని మనం ముందు పాఠంలో నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఈ పాఠంలో ఏం నేర్చుకోబోతున్నామంటే, మోషే అహరోన్లు వచ్చి ఫరో ఎదుట ఇస్రాయేల్ ప్రజల్ని మాతో కూడా పంపించము, మేము అరణ్యంలోకి వెళ్ళి మా దేవుడికి ఉత్సవము చేసి వస్తాము, దేవునికి మేము బలర్పించాలనుకుంటున్నామని చెప్పి ఫరోని అడుగుతారన్నమాట. అప్పుడు ఫరో ఏం చేస్తాడంటే, చాలా కఠినంగా మనం 2వ వాక్యంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీ పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీని పోనీయను అని అంటాడన్నమాట. అంటే ఫరో హృదయము చాలా కఠినమైపోయింది. ఇస్రాయేల్ ప్రజల్ని పంపించమని అడగడానికి యెహోవా ఎవరని చెప్పి మోషే అహరోనులు ఎదుట అంటాడనమాట. అప్పుడు మళ్ళా మోషే అహరోను ఏం చెప్తారంటే, మేము ఇస్రాయేల్ అందరూ కలిసి అరణ్యంలో 3 దినములు ప్రయాణం చేసేంత దూరం వెళ్ళి హెబ్రీల్ దేవుడైన మా దేవునికి బలి అర్పించుతాము, లేని ఎడ్లా ఆయన మా మీద తెగులతోనైనా ఖడ్గంతోనైనా పడినేమో అని చెప్పి తిరిగి వీళ్ళు ఫరో మోషే అహరోనులు మళ్ళా చెప్తారన్నమాట. ఇది విన్నాక ఫరో హృదయం ఇంకా కఠినమైపోద్ది. ఇస్రాయేల్ ప్రజలు నేను పోనీయను, ఇక్కడ పనులన్నీ ఎవరు చేయాలి అని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులని ఫరో ఏం చేస్తాడంటే ఇంకా కఠినంగా చేస్తారనమాట. ఎలాగంటే, వాళ్ళు ఇటుకలు చేస్తారు. ఇటుకలు ఒక్కొక్కరికి ఇంత లెక్కని, ఆ రోజు ఇంత లెక్క ఇటుకలు చేయాలని వాళ్ళకి నియమిస్తారు. అయితే ఎప్పుడైతే అహరోను మోషే వెళ్ళి ఇస్రాయేల్ దేవుడు మా ప్రజల్ని బలి అర్పించటకు కోరుతున్నాడు, వీళ్ళని పంపిమని అడిగినప్పటి నుంచి వీళ్ళకి డైలీ ఇచ్చే, అంటే సరుకులన్నీ వాళ్ళు, అంటే ఆ ఇటుకలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ వాళ్ళు ఐగుప్తు దేశం వాళ్ళు వారికి ఇస్తే ఇస్రాయేల్ ప్రజలు వాటిని తయారు చేసేవాళ్ళు. అయితే ఆ తయారు చేసుకోవడానికి కావాల్సిన ముడి సరుకు కూడా వీళ్ళనే కూర్చుకొని, అంటే వీళ్ళే తెచ్చుకొని ఇటుకలు తయారు చేయాలి. అది రోజు ఎన్ని చేస్తారు అన్ని లెక్క మాత్రం తగ్గకూడదనే ఆజ్ఞ జారీ చేస్తాడనమాట ఫరో. దీంతో ప్రజలందరికీ ఇంకా పని ఎక్కువైపోద్ది, పని భారం పెరిగిపోతుంది. తర్వాత ఐగుప్తు ప్రజల వారిని ఆ పని చేయకపోతే కొడతారు. అయితే ఇస్రాయేల్లో నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి ఫరో యొద్ద మొరపెట్టుకుంటారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే ఫరో అంటాడు, మీరు సోమరులు, అందుకే మీరు మీ దేవునికి వెళ్ళి బలి అర్పించాలనుకుంటున్నారు, కాబట్టి మిమ్మల్ని మేము నేను ఈ విధంగా శిక్షిస్తున్నానని చెప్పి వాళ్ళని పని ఎక్కువ చేసి వాళ్ళని బాధ పెడతాడనమాట. ఈ విషయాలన్నీ మనము నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే మనకు ఇంకా పూర్తిగా అర్థమవుద్ది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఫరో యొద్ద నుండి
తిరిగి బాధతో వస్తున్నప్పుడు వాళ్ళకి మోషే అహరోన్లు ఎదురవుతారు. అప్పుడు వాళ్ళు మళ్ళా మోషే అహరోన్కి వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి దేవుని సన్నిధానానికి వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గర మొరపెడతాడనమాట. ఏంటి ప్రభువా, నువ్వు చెప్పినట్లే మేము చేసాము, అయితే ఇక్కడ ఫరో వీరిని బాగా ఇంకా కఠినంగా బాధ పెడుతున్నాడని చెప్పి మోషే తిరిగి దేవుని దగ్గర మొరపెడతాడనమాట. ఈ విషయాలని మనము 21వ వాక్యం నుంచి 23వ వాక్యం వరకు చదివినట్లయితే మనకు తెలుస్తుంది. మనం 6వ అధ్యాయము 1వ వాక్యం చదువుకున్నట్లయితే దేవుడు మోషేని ఏ విధంగా బలపరుస్తున్నాడో మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, నేను ఫరోకు చేయబోయే కార్యములు నువ్వు కళ్ళారా చూస్తావు, నేను ఫరోని ఏ విధంగా చేస్తానో చూడు, అతడే ఒక బలమైన హస్తం చేత మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోమని చెప్పి మిమ్మల్ని డెఫినెట్గా పంపిస్తాడని చెప్పి మోషేని బలపరుస్తాడనమాట. తర్వాత ఇస్రాయేల్ ప్రజలకి ఏమని చెప్పమంటాడంటే, వెళ్ళి ఐగుప్తు దాసత్వంలో లోపరిచి ఉన్న ఇస్రాయేల్ మూలుగులను విని నా నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. అంటే పితరులైన అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేస్తాడు ఏంటంటే, మిమ్మల్ని గొప్పగా జనముగా చేస్తాను, తర్వాత మీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న భూమిని మీకు ఖచ్చితంగా ఇస్తానన్న వాగ్దానము అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో దేవుడు చేస్తుంటాడు అనమాట. ఎప్పుడైతే ఐగుప్తి బానిసత్వంలో ఇస్రాయేల్ ప్రజలు బాగా మగ్గిపోతూ వాళ్ళు మూలుగులు మూలుగుచున్నప్పుడు దేవుడు ఆ మూలుగులన్నీ విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చేసిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎందుకంటే వీళ్ళు 400 సంవత్సరములు దేవునికి దూరంగా అయిపోయి ఐగుప్తి దేశంలో దాసులుగా ఉండిపోతారు కాబట్టి వీళ్ళు యెహోవా దేవుని పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే వీళ్ళకి చెప్పించే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అందరు చనిపోయారు. వీరితో పాటు వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చనిపోవడంతో మెల్లమెల్లగా వీళ్ళు యెహోవా దేవుని మర్చిపోయారు అన్నమాట. కాబట్టి అయినప్పటికీ వీళ్ళ పితరులతో చేసిన వాగ్దానం దేవుడు నమ్మకస్తుడు కనుక ఆయన మర్చిపోలేదంట. అందుకనే వీళ్ళు ఎప్పుడైతే బాధపరుచున్నారో ఆ బాధంతో దేవుడు చూచినప్పుడు వీళ్ళ పితరులతో చేసిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకొని వీళ్ళని ఖచ్చితంగా బానిసత్వంలోంచి విడిపిస్తాను అని చెప్పి చెప్పమని మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తాడనమాట. ఈ విషయాలన్నీ మనము 6వ వాక్యము 7వ వాక్యము చదువుకున్నట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉందును, అప్పుడు ఐగుప్తీయుల బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. అది కిడ్స్. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఐగుప్తి బరువుల నుండి విడిపిస్తాను అని చెప్పి చెప్పమని మోషేతో ఇస్రాయేల్ ప్రజలకి చెప్పి పంపిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం చూద్దాం. తిరిగి మోషేని బలపరిచి దేవుడు ఫరో ఎదుటికి వెళ్ళి చెప్పమని చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, యెహోవా నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తి రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, నేనే యెహోవాను, నేను నీకు ఏమేమి చెప్పానో అవన్నీ వెళ్ళి నువ్వు మోషేతో చెప్పాలని చెప్పి దేవుడు మోషేకి
చెప్తాడనమాట. అయితే మోషే అహరోను తిరిగి మళ్ళీ ఫరో వద్దకు వెళ్ళి మళ్ళీ ఇస్రాయేల్ ప్రజల్ని పంపిమని మా దేవుడు చెప్తున్నాడు అని చెప్పి తిరిగి మళ్ళీ అడిగినప్పుడు ఫరో మళ్ళీ తిరస్కరిస్తాడనమాట, నేను పంపించను అని చెప్పి ఇంకా అతని హృదయము మరింత కఠినంగా మారిపోద్దంట. అప్పుడు ఆ టైంలో మోషేకు వయసు ఎంతంటే 80 ఏళ్ళంట. ఇస్రాయేల్ ప్రజలను విడిపించమని ఫరో యుద్ధకు అడగడానికి వెళ్ళినప్పుడు మోషే యొక్క వయసు 80 ఏళ్ళు, అహరోనికి 83 ఏళ్ళంట. అప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్తాడంటే, అహరోను చెప్పు నీ వద్ద ఉన్న కర్రని ఫరో ఎదుట పడేయమను, అది సర్పముగా మారుతుందని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. అప్పుడు అహరోను ఏం చేస్తాడంట, ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను ఆ కర్రని పడవేస్తాడంట. అప్పుడు అది పాము అయిందంట. అప్పుడు ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు ఎవరైతే ఉంటారో విద్వాంసులు మంత్రగాళ్ళు, తర్వాత ఇంకా ఐగుప్తి సెకండర్ గాండ్రు కూడా అక్కడ ఉంటారంట. వాళ్ళు కూడా ఏం చేశారంట, వాళ్ళ మంత్రంతో వాళ్ళు కూడా వాళ్ళ కర్రల కింద వేసినప్పుడు అవి కూడా పాము అయిపోయినాయి అంట, అవి కూడా సర్పంగా మారిపోయినాయి అంట. అప్పుడు ఏమైందంట, అహరోను కర్రలు అహరోను వేసినప్పుడు పాము అయిన ఏ పాము అయితే ఉందో అది వాళ్ళు వేసిన పాములన్నిటినీ మింగివేసిందంట. కిడ్స్, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ జరిగాయో ఫరో హృదయం అంట ఇంకా కఠినంగా మారిపోయిందంట. ఆ తర్వాత ఏం జరిగింది, ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏ విధముగా ఫరో బానిసత్వం నుంచి ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించాడో మనం ముందు ముందు వచ్చే పాఠాల్లో తెలుసుకుందాము. మరి ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు కాబట్టి వాళ్ళ పితరులకు దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని వీళ్ళు దేవునికి మొరపెట్టకపోయినప్పుడు, ఎందుకంటే వీళ్ళు దేవుడిని మర్చిపోయారు కాబట్టి, ఎవరికి మొరపెట్టాలో తెలియక వాళ్ళు వాళ్ళే బాధపడేవాళ్ళు కాబట్టి, దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వాళ్ళని విడిపించుటకు మోషేని అహరోన్ని పంపుతాడు. అలాగే మనము ఏదైనా బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మనకి ఏమైనా చిన్న బాధలు కలిగినప్పుడు, మనము ఇప్పుడు మనకు దేవుడు చాలా చేరువగా ఉన్నాడు, మనకు తెలుసు ఏ దేవుని ఎవరికి ప్రార్థిస్తే మనకు విడుదల వస్తుందో మనకు తెలుసు. ఆ రోజుల్లో ఇస్రాయేల్ ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు బాధపడేవాళ్ళు. అయితే మనం ఏం చేయాలంటే, మనకి ఏది బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొర విని మనల్ని విడిపించుటకు ఏదో ఒక విధముగా దేవుడు సహాయం ఎక్కడి నుంచి అయినా మనకు చేస్తాడని చెప్పి నేను ఈ పాఠం ద్వారా మీకు నీతి బోధ చేయుచున్నాను. నేర్చుకోవలసిన కంఠత వాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.